మూడవ వార్డ్ పద్మానగర్ లో కంచర్ల రమాదేవి ప్రచారం. నల్లగొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి సతీమణి మంగళవారం మూడవ వార్డ్ పద్మానగర్, ఒకటవ వార్డ్ చెర్లపల్లి, రెండవ వార్డ్ ఆర్జాలబావి కాలనీలలో విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కంచర్ల రమాదేవికి ప్రజలు ఘన స్వాగతం పలికారు, అడుగడుగున ఆహ్వానం పలికారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఈ రోజు మూడో వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ కౌన్సిలర్లు స్థానికులు అందరితో పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మహిళలందరూ బొట్టు పెట్టి అన్ననే గెలిపించుకుంటామని హామీలు ఇచ్చుతూ చెప్తున్నారు. అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని హామీలు కూడా ఇస్తున్నారు. కేసీఆర్ ఒంటరి మహిళలకు, వికలాంగులకు ఇలాంటి ఎన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాడు కాబట్టి అవన్నీ మీ ముందు అందుబాటులో ఉండాలంటే కంచర్ల భూపాలరెడ్డిని ఒకసారి అవకాశం ఇచ్చి అధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుచున్నాను. మూడవ వార్డ్ కౌన్సిలర్ మిర్యాల యాదగిరి మాట్లాడుతూ ప్రజలు టీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారని, కంచర్ల విజయం ఖాయమని అన్నారు. మూడవ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డి తరఫున వారి సతీమణి గారు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. బాగా స్పందన రావడం, ఈసారి కేసీఆర్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అందరూ వినియోగించుకొని ఈ యొక్క మరలా అధికారం చేతికిచ్చి మనం కూడా ఈ యొక్క కంచర్ల భూపాలరెడ్డికి అందరం కలిసి కూడా సాయం చేసి అత్యధిక ఓట్లు వచ్చే విధంగా భారీ మెజార్టీతో గెలిపేయాలనేది ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి కూడా అందరికీ విజ్ఞప్తి, కారు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కంచర్ల భూపాలరెడ్డిని గెలిపేవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రచారం సందర్భంగా భూపాలరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి వారి సతీమణి గారు, రామాదేవి గారు ఇంటింటి ప్రచారం ఈరోజు ఇక్కడ మూడవ వార్డు మొత్తం తిరగడం జరుగుతుంది. ఈసారి భూపాలరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో రావడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మూడవ వార్డు ఏకగ్రీవంగా మేము అందరం కూడా భూపాలరెడ్డి దిక్కే ఉన్నామని చెప్పి చెప్తున్నాం. 50,000 పైచీలకు మెజార్టీ ఖచ్చితంగా వస్తాయని చెప్పి చెప్తున్నాం. మా ఎదురుగున్న పార్టీ వాళ్ళకి ఇంతకుముందు నాలుగు టర్మ్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఈసారి డిపాజిట్లు దక్కితే అదే గొప్ప అనుకోవాలి మనం. ఈ కార్యక్రమంలో సింగం లక్ష్మి, కవిత, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.